హైదరాబాద్ని విశ్వనగరం చేస్తామంటుంది ప్రభుత్వం ముప్పై వాటర్ వాటర్ని తీసుకొచ్చి హైదరాబాద్కి ఇస్తామంటారు కేటీఆర్ కానీ మంచినీళ్లు పక్కకు పెడితే ఇక్కడ కనీస అవసరాలు పక్కకు పెడితే కనీసం తాగేందుకు మంచినీళ్లు కూడా దొరకని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం మన ప్రస్తుతం ఉంది లింగంపల్లి హైటెక్ సిటీ అని చెప్పుకునే మాదాపూర్ పోలీస్ స్టేషన్ పక్కనే ఉన్నటువంటి బస్తీలో ఉన్నాం ఇక్కడ వాటర్ కలుషితమై మూడు రోజులుగా ప్రజలు అవస్థలు పడుతున్నారు మూడు నెలలుగా వీళ్ళు ఎన్ని కంప్లైంట్లు ఇచ్చినా కూడా ఎవరు పట్టించుకోని పరిస్థితి తీరా నిన్న ఏకంగా ఒక ప్రాణం పోయింది ఇప్పటికీ ముప్పై నుంచి నలభై మంది హాస్పిటల్లో అడ్మిట్ అయిన పరిస్థితి అందులో పది మంది చిన్న పిల్లలు ఉన్నారు చనిపోయిన వ్యక్తికి ఇద్దరు ఉన్నారు వాళ్ళు కూడా ఐసీయూలో ట్రీట్మెంట్ పొందుతున్నారు అయినా కూడా మూడు రోజులుగా ఇన్ని అవస్థలు పడుతున్నా బస్తీకి కనీసం ఒక్క నాయకుడు కూడా వచ్చి వీళ్ళకి భరోసా ఇవ్వని పరిస్థితి ప్రతిపక్షాలు విపక్షాలు వచ్చి గొడవ పెడితే తప్ప ప్రభుత్వ అధికారులు కదలని దుస్థితి నిన్నటి నుంచి ప్రతిపక్షాలు గోల పెడుతుంటే ఇవాళ మాత్రమే కంటి తుడుపు చర్యలుగా ప్రభుత్వం హెల్త్ చెకప్లు స్టార్ట్ చేసింది అంతకు మించి ఇక్కడ వీళ్ళకెవరూ భరోసా ఇవ్వలేదు అసలు ఇక్కడ ఎలాంటి సిచ్యువేషన్ ఉంది వీళ్ళు పడుతున్న ఇబ్బందులు ఏంటి జరిగిన నష్టం ఏంటి వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం నమస్తే అమ్మా ఏం జరిగిందమ్మా నిన్న నిన్న మా నిన్నీ ఒంట్లో కడుపులో నొప్పి వచ్చింది అని రాత్రి పండుకున్నాడు రాత్రి వండుకున్నాం మేము హాస్పిటల్కి చిన్న పిల్లల్ని హాస్పిటల్కి తీసుకెళ్ళినాం ఎందుకు వచ్చింది కడుపు నొప్పి ఎందుకు వచ్చింది ఈ నీళ్ళ వల్లనో మాకు మాకు తెలియదు అని కొడుకు బా బాధ రాత్రి అక్కడే ఉన్నాడు దొల్లాడి పొద్దు నాలుగు గంటల వాళ్ళకు చూసేటప్పుడు నొప్పిలో వచ్చింది నొప్పి వచ్చింది అని అనగా హాస్పిటల్కి తీసుకువెళ్ళే వాళ్ళకి చనిపోయాను హాస్పిటల్కి తీసుకెళ్ళిన ఎంత ఏజ్ ఉంటుంది ఆయనకి ముప్పై రెండు ఫ్యామిలీ ఇద్దరు కొడుకులు ఇంకా ఎంత బస్ అలా కొడుకులు ఇద్దరు కొడుకులు కూడా హాస్పిటల్ ఉన్నారు వాళ్ళ పరిస్థితి కూడా ఘోరంగా ఉంది సుమారు ఇప్పటికి నలభై మంది పిల్లలు అడ్మిట్ అయ్యారు హాస్పిటల్లో నలభై నలభై ఐదు మంది సుమారు అయ్యారు ఇక్కడ మూడు రోజుల నుండి మూడు నెలల నుండి ఇక్కడ నీటి వ్యవస్థ సరిగా లేదని కంప్లైంట్ ఇచ్చినా ఎవరు పట్టించుకోకున్నారు అసలు అధికార పార్టీ నాయకులు కానీ ఎవరు అధికారులు కూడా అసలు ఇక్కడ వచ్చినట్టు లేదు వచ్చిండ అంటే ఒక ప్రాణం పోయింది మరి ఎవరైనా నాయకులు వచ్చి మీకు భరోసా ఇంకా ఇట్లానే వచ్చిండ్రు ఇక చూసిండ్రు ఇవన్నీ తీసిండ్రు పోయిండ్రు ఇంకా అంతే ఇంకా ఏం చేస్తా అంతే మీతో ఎవరు మాట్లాడలే మాతో అత ఇంకా ఇదే మాట్లాడతాం ఇదే ఇక్కడ ఏరియా కార్పొరేటర్ ఎమ్మెల్యే ఎవరైనా వచ్చిండ్రు ఇక్కడ స్థానికంగా కార్పొరేటర్ గెలిచినాడు ఓట్లు వేసుకొని వెళ్ళిపోయిన తర్వాత అంతకు ముందు ఏంటంటే గల్లి గల్లీ తిరిగేవాడు కానీ ఇప్పుడు గెలిచిన తర్వాత ఇప్పటి వరకు కూడా ఒక్కసారి కూడా గల్లీకి తిరిగి ఏ విధంగా ఉందనేది ఆలోచించలేదు ఎందుకంటే అతను ఏం చెప్పుకుంటున్నాడంటే ఇక్కడ మేము ఇప్పుడు ఈ సంవత్సరం నుంచి మేము ఇయర్ మేము చెయ్యము ఇలా నేను కార్పొరేటర్గా చేయను ఆల్రెడీ టూ టైమ్స్ గెలిచాను త్రీ టైమ్స్ గెలిచాను ఇక్కడ నేను రాను ఇంకా మీరు చూసుకోండి అని చెప్పేసి వదిలేసిపోయాను పబ్లిక్ని ప్రజలను ఈ విధంగా వదిలేసిపోతే ఏ విధంగా మేడం అధికారం వచ్చిందని చెప్పి అధికారంలో ఉన్న ఎమ్మెల్యే గారు కూడా కనీసం స్థానికులను పట్టించుకోవడం లేదు ఆ విధంగా కనీసం ఇప్పుడన్నా కన్ను తెరిచి గవర్నమెంట్ కన్ను తెరిచి కాస్త ఇక్కడున్న పేద ప్రజలను కొంచెం ఇది చేస్తే బాగుంటుందని చెప్పేసి ఆలోచిస్తున్నాం మేము అందుకే ఈ విధంగా మేము ఈ ఇలా మేము నిన్నటి నుండి ఈ విధంగా గల్లీ గల్లీ తిరగడం వల్ల ఈ రోజు అధికారులకు కాస్త వెళ్ళి వాళ్ళకు కొంచెం ఇది వచ్చిందని చెప్పేసి మేము అనుకుంటున్నాం కాబట్టి రేపు కాబోయే రోజుల్లో కూడా ఈ తొందరలో దీని గురించి చర్య తీసుకోవాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం ఈ అయితే గరిబోడి ఓటుకు ఉన్న వాల్యూ వాడి ప్రాణానికి లేదు అది ఖచ్చితంగా రుజువు చేస్తున్న పరిస్థితి మీకు ఓట్లు కావాలంటే ఇక్కడికి వస్తారు వీడియోలు తీసుకుంటారు మాట్లాడతారు అడుగుతారు ఓట్లు అడుక్కుంటారు వెళ్ళిపోతారు తర్వాత వాళ్ళ ప్రాణానికి ప్రమాదం వచ్చినా కూడా మీరు రాలేని పరిస్థితి విపక్షాలు ప్రతిపక్షాలు వచ్చి కొట్లాడితేనే ఇక్కడ ఉన్న సమస్యలు మీకు కనబడుతున్నాయా మీకు బాధ్యత లేదా ఎవరు అసలు ఇది చెక్ చేయాల్సిన బాధ్యత వాళ్ళు ఎందుకంటే వీళ్ళు వాటర్ వర్క్స్ వాళ్ళని అడిగితే మున్సిపాలిటీ వాళ్ళని అడగమంటారు మున్సిపాలిటీకి వెళ్ళి కంప్లైంట్ చేస్తే వాటర్ వర్క్స్ వాళ్ళ బాధ్యత మాకు సంబంధం లేదంటారు మరి బాధ్యత ఎవ్వరిది ఓట్లు తీసుకోవడం మటుకే మీ బాధ్యత గెలవడం వరకే మీ బాధ్యత ఇన్ని కోట్లున్నాయి అన్ని కోట్లు వసూలు చేస్తున్నాం ఇన్ని విడుదల చేస్తున్నాం ఇన్ని ఖర్చు పెడుతున్నాం అని లెక్కపత్రం లేకుండా మాట్లాడమే మా బాధ్యత వీళ్ళ ప్రాణాన్ని పోతే బాధ్యత ఎవ్వరిది చెప్పండి మీరు కంప్లైంట్ చేశారా చేస్తే అక్కడ నుంచి ఎట్లాంటి రిజల్ట్ వచ్చింది మీకు మేము మామూలుగా ఎందుకంటే మేము లోకల్ మేడం లోకల్ వాళ్ళు మేము ఏం చేస్తామంటే ఇంతకుముందు జీహెచ్ఎంసీకి అడిగేవాళ్ళు జీహెచ్ఎంసీకి అడగంగానే వాళ్ళు ఏమంటున్నారు అంటే కాంట్రాక్టర్లు ఉంటారు కదా వాళ్ళని అడిగితే వాళ్ళు ఏమంటారు మాకు సంబంధం లేదన్న ఇప్పుడు మీరు వెళ్ళేసి జీహెచ్ఎంసీ కాదు ఇప్పుడు వాటర్ వాటర్లు వాళ్ళు తీసుకున్నారు వాళ్ళ చేతిలో ఉంది వాళ్ళని అడగచ్చు అని చెప్పేసి ఇంతకుముందు కూడా అదే మాట అన్నారు ఇప్పుడు కూడా అదే మాట అంటున్నారు కాబట్టి మేము ఒకటే అడుగుతున్నాం ఐటెక్ సిటీ ఐటెక్ సిటీ ప్రపంచపటంలో మన ప్రపంచపటంలో ఐటెక్ సిటీ అనే పేరు ఉంది కానీ దాని పక్కన ఉన్న ఒక కిలోమీటర్ నర దూరంలోనే ఇలాంటి ప్రాబ్లమ్స్ జరుగుతున్నప్పుడు యావత్ మనం మనం చూస్తున్నాం యావత్ ప్రపంచం చూసే ఏరియాలో ఇలాంటి గరీబులని ఈ విధంగా ఉన్నప్పుడు కనీసం మన ఈ ఏరియాలో ఉన్న హైటెక్ సిటీ అనే పేరు ఉన్నది కానీ ఇక్కడ పట్టించుకుంటే నాదుడు లేదు మేడం ఓకే అయితే మొన్నటి వరకు కేటీఆర్ చేసిన మీటింగ్స్ అన్ని చూసాం బయటికి పోతాం అమెరికాకు పోతాం బయట దేశాలకు పోతాం మీటింగులు పెడతాం మంచిగా మాట్లాడతాం మన మంచి వక్తలం మన మాటలకి ప్రజలు బురిడి కొడతారు మరి ఇక్కడికి పెట్టుబడులు చేస్తా అని మాట్లాడి ఎంతో మందిని పెట్టుబడిదారులను తీసుకొస్తామని అంటున్నారు ఇన్వెస్టర్లని మళ్ళీ తీసుకొచ్చిన వాళ్ళకి మీరు ఏం చూపిస్తారు బాగా డెవలప్ అయిన అపార్ట్మెంట్లు చూపిస్తారా మంచి మంచి వేసుకున్న మీ రోడ్లు చూపిస్తారా ఈ బస్తీకి వస్తే మీ బట్ బండారం బయట బయలు కాదా వీళ్ళ పరిస్థితి ఎట్లుంది పక్కనే ఉన్న మాదాపూర్ హైటెక్ సిటీ ఎట్లుంది ఈ బస్తీవాసుల దిక్కుతోచని వీళ్ళ పరిస్థితి ఎట్లుంది వీళ్ళు బతుకుతున్న వీళ్ళ జీవన ఆధారం వీళ్ళ బతుకులు ఎలా ఉన్నాయి కనీసం మంచి నీళ్ళు దొరకని పరిస్థితి వాళ్ళు ఏం తాగి బతకాలి ఏం తిని బతకాలి సార్ చెప్పండి సార్ అంటే మీరు వచ్చి మాట్లాడితే తప్ప ఇక్కడ జనాల్లో కానీ అంటే అధికారుల్లో కానీ అక్కడ నాయకుల్లో కదలిక కదలికలేదు నిన్నటి వరకు పట్టించుకున్న నాదు లేడు ఎట్లా ఉంది అసలు ఇక్కడ పరిస్థితి విశ్వనగరం చేస్తామని చేస్తామని చెప్పన్నారు బంగారు తెలంగాణ అని చెప్పన్నారు కానీ ఒకసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల గురించి పట్టించుకోవడం మానేశారు ఇది మొదటిసారి కాదు ఇంతకుముందు కూడా చాలా చోట్ల ఈ విధంగా మంచినీళ్లు డ్రైనేజీ కలుస్తూ ఉంటే మేము కంప్లైంట్ చేశాం కంప్లైంట్ చేస్తే లేదు సార్ మిస్టేక్ అయింది బాగా చేస్తామని చెప్పి అన్నారు కానీ ఈ ప్రాబ్లం అనేది పర్సిస్టింగ్ అన్ని చోట్ల చాలా చోట్ల ఉన్నది ఇది అన్ని బస్సుల్లోనూ ఉన్న ప్రాబ్లం ఇది ఇవాళ ఇది వికటించి ఈ విధంగా ఇంతమంది ప్రాణాల మీదకి వచ్చింది కానీ ఇది తెలవదని కాదు వాళ్ళు తెలుసు ఇదంతా కూడా నాణ్యత లోపం వర్క్లో నాణ్యత లేకపోవడం వల్ల కానీ ప్లానింగ్ సరిగ్గా చేయకపోవడం వల్ల కానీ కాంట్రాక్టర్స్ సరి అయిన వర్క్ లేకపోవడం వల్ల కానీ ఆ పైపుల లోపల క్రాక్స్ రావడం డ్రైనేజ్ పైపుల్లో కానీ వాటర్ పైపులో క్రాక్స్ రాక రావడం వల్ల కానీ దీనివల్ల రెండు మిక్సప్ అవుతున్నాయి వాటర్ వచ్చినప్పుడు ప్రజలతో వాటర్ బయటకు వస్తుంది మళ్ళీ వాటర్ లేనప్పుడు ఈ డ్రైనేజ్ వాటర్ దాంట్లోకి వెళ్తుంది ఆ పైపుల్లో నుంచి అందరికీ ఆ నీళ్ళు వస్తాయి ఇక్కడికి ఇంతకుముందు చాలా చోట్ల చూపించిన వాటర్ కలర్లో వస్తుంది తెలిసే కూడా పట్టించుకోవట్లే కొన్ని చోట్ల వాటర్ వాసన కూడా వస్తుంది ఎన్నోసార్లు వాళ్ళకి తెలుసు తెలవదని కాదు తెలిసినా కూడా పట్టించుకోవడం లేదు దే ఆర్ టేకింగ్ ఫర్ గ్రాంటెడ్ పీపుల్స్ లైఫ్స్ను వాళ్ళ హెల్త్ను దే ఆర్ టేకింగ్ ఫర్ గ్రాంటెడ్ ఇది ఇప్పటికన్నా కళ్ళు మేలు మేలుకొని ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈ ప్రాబ్లమ్స్ అని సాల్వ్ చేయాలి ఫ్రెష్ ఫ్రెషన్స్ వేయాలి డ్రైనేజ్ ఎక్కడ లీక్ అవుతుంటే ఆ లీక్ అని మనం ఎనుకుంటే నీళ్ళు వేస్ట్ అవుతాయి అనుకుంటున్నాం కానీ దానివల్ల ఎఫెక్ట్ ఏంటంటే అది నీళ్ళు వచ్చినప్పుడు వేస్ట్ అవుతాయి నీళ్లు లేనప్పుడు డ్రైనేజ్ వాటి దాంట్లోకి వెళ్తాయి ఆ నీళ్లు ఇంటికి సప్లై అవుతాయి ఈ విషయము అధికారులకు తెలుసు ఆయన పట్టించుకోవడం లేదు ఇది ఇప్పటికైనా కూడా వాళ్ళు మేల్కొని ఈ ప్రాబ్లం సాల్వ్ చేయాలని చెప్పి మేము చెప్తున్నాం అదర్వైజ్ మీరు కూడా ఓటర్లు కూడా అంతే మభ్యపెట్టడమే కాదు పైసలు తీసుకొని ఓట్లు వేయడం వల్ల వచ్చే పరిస్థితి ఇది మీరు మీ ఇబ్బందులు పట్టించుకోకుండా వాళ్ళు మీకు చివరికి ఎలక్షన్స్ అప్పుడు పైసలు ఇస్తాము ఓట్లు వేసుకుందాం గత ఐదు ఐదు సంవత్సరాల నుంచి పట్టించుకోవాలని అవసరం లేదు అనేది నిన్న సాయంత్రం మొన్నటి నుంచి జరుగుతుంది ఈ విషయం ఈ రోజు వరకు ఎమ్మెల్యే గారు రాలేరు కార్పొరేటర్ గారు కూడా రాలేరు ఓట్ల కోసం అయితే వస్తారు చాలా దురదృష్టమైన విషయం ఇది హైటెక్ సిటీ ప్రాంతం మీ హార్ట్ ఆఫ్ మాదాపూర్ పోలీస్ స్టేషన్ పక్కనే ఉన్నాం ఎక్కడో కూడా లేవు మనం కేటీఆర్ గారేమో పెద్ద పెద్ద మాటలు మాట్లాడతా అమెరికా పోయి గ్లోబల్ సిటీ ఆ సిటీ ఈ సిటీ అని ఇన్వెస్ట్మెంట్లు తీసుకొస్తాయని చెప్పి మాట్లాడతాడు ఇలా ఏంది పరిస్థితి ఇక్కడ పాపం గరీబో వాళ్ళు నిన్న ఒకరు చనిపోయారు వాళ్ళ పిల్లలు ఇద్దరు ఇంకా హాస్పిటల్లోనే ఉన్నారు ఇప్పుడు పోయొచ్చినాం పొద్దున యాభై మంది ఇప్పుడు ఏరియా హాస్పిటల్లో యాభై మంది ఉన్నారు వాళ్ళకి ఆడ ట్రీట్మెంట్ ఇవ్వడానికి కూడా ఒక ఒకరికి ఒక ముగ్గురిని కలిపి ఒకటే కార్ట్ మీద ట్రీట్మెంట్ ఇస్తుర్రు ఇవాళ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ మీద లీస్ట్ కై కేసీఆర్ టీఆర్ఎస్ ప్రభుత్వం ఏమాత్రం కూడా పెట్టించుకోవాలో వాళ్ళకి ఏం లేదు ఓన్లీ కాంట్రాక్టుల మీద కాళేశ్వరం మీద వేల కోట్లు దండుకోవడమే తప్ప తెలంగాణ బంగారు తెలంగాణ అనేది కేవలం వాళ్ళ కుటుంబానికే బంగారు తెలంగాణ కానీ ప్రజలకి పేద ప్రజలకి కాదని చెప్పి నేను తెలియజేస్తున్నా ఇవాళ ఇంత పెద్ద కాన్స్ట్యెన్సీ ఆరు లక్షల డెబ్బై ఐదు వేల ఓట్లు ఉన్నారు సీలింగంపల్లి ప్రాంతంలో దాంట్లో దగ్గర దగ్గర నాలుగున్నర లక్షలు మంది గరిపోలే ఉన్నారు ఇలా డబుల్ బెడ్రూమ్లు లేవు యాభై ఐదు వేల మంది డబుల్ బెడ్రూమ్లు అప్లై చేసి ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేరు నిరుద్యోగ వృత్తి లేదు ఉద్యోగాలు లేవు ఇవాళ పరిస్థితి చాలా తెలంగాణ రాష్ట్రంలో ఈ తెలంగాణ రాష్ట్రం దివాలా తీసింది ఇవాళ ఆఖరికి కే మొన్న మొన్న అల్కా అల్కాపూర్ రాజేంద్ర నగర్లో కేటీఆర్ గారు రెండు వేల యాభై వరకు ముప్పై టీఎంసీల నీళ్ళు జిహెచ్ఎంసీ లిమిట్స్లో అని చెప్పిండు అసలు నేను అన్ని రెండు వేల యాభై వరకు ఎవరు అడిగారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చే నీళ్ళు క్లియర్ వాటర్ ఇవ్వాలి కదా ఇవాళ ఇంతమంది చనిపోయారు దీనికి బాధ్యులు ఎవరు అని చెప్పి మేము అడుగుతున్నాం ఇవాళ డాక్టర్లు క్లియర్గా చెప్పారు ఈడ కూడా డాక్టర్లు చెప్తున్నారు కంటామినేటెడ్ వాటర్ వల్లనే ఇది ఈ ప్రాబ్లం వచ్చిందని చెప్పేసి మరి వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ వాళ్ళేమో మేము మాకు సంబంధం లేదు క్లియర్గానే ఉందని చెప్పి అంటారు ఇంతమంది మేము సిక్ అయిన తర్వాత దీనికి ఎవరు బాధ్యత వహించాలని చెప్పి మేము అడుగుతున్నాం ఇవాళ టీఆర్ఎస్ కార్యకర్తలు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎవ్వరు కూడా రాలే వీడికి ఇలా భారతీయ జనతా పార్టీ తరఫున మేమందరం కూడా వీళ్ళకి అండగా ఉన్నాం మీ మేము ఇప్పుడు దీన్ని మా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వరకు కూడా తీసుకెళ్ళి దీన్ని పెద్ద ఇష్యూ చేయాలని చెప్పి మేము ఎందుకంటే వీళ్ళకి న్యాయం జరగాలి వీళ్ళకి నష్ట పరిహారం చెల్లించాలి మేము తప్పకుండా మేము డిమాండ్ చేస్తాం కానీ ఇప్పుడు పోగొట్టుకున్న ప్రజల తరఫున మీడియా ఒకటే క్వశ్చన్ అడుగుతున్నాం కేటీఆర్ సార్ రెండు వేల యాభై ప్రణాళిక అని మీరు చెప్తున్నారు యా కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి మీరు ముప్పై టీఎంసీలు అందిస్తూ ఉంటున్నారు రెండు వేల యాభై వరకు ఎంతమంది ఉంటారో దేవుడరుగు ఇప్పుడే ప్రాణాలు పోతున్నాయి ఎండాకాలం ఇంకా మొదలే కాలేదు అప్పుడే కలుషిత నీరు ప్రాణాలు పోతున్నాయి మరి ఫ్యూచర్లో వారి పరిస్థితి ఏంటి అప్పటి వరకు వీళ్ళు ఉంటారా పోతారా బస్సులో బతుకొద్దా రక్షిత మంచి అని మీరు చెప్తున్నారు రక్షిత మంచి మీరు ఎంతమంది తాగుతున్నారు మీరేమో బాటిల్ డిజిల్ డీజిల్ వాటర్ తాగాలి మీరేమో బాటిల్లో క్యాన్లో వచ్చే వాటర్ తాగాలి బస్తీల్లో మనుషులు మాత్రం మీ కంటామినేటెడ్ వాటర్ తాగి ప్రాణాలు కోల్పోవాలా ఎక్కడుంది రక్షిత మంచినీటి పథకం ఎక్కడుంది మీరు ఇస్తున్న నల్ల నీళ్లు ఎక్కడున్నాయి ఇంటింటికి నల్లెక్కడుంది మంచి నీళ్లు ఏడు సంవత్సరాలుగా ఇదే దుస్థితి వీళ్ళది మారేదేం లేదు సార్ చెప్పండి కొన్ని వందల కోట్లు ఖర్చు పెడుతున్నామో మంచి నీళ్ల కోసము అని మాట్లాడుతుండ్రు మరి వందల కోట్లు ఎక్కడ పోతున్నాయి ఇంకా నీళ్లు ఇట్లానే వస్తున్నాయి మరి ఫిల్టర్ చేసే ఎవరు పట్టించుకున్న వాళ్ళు ఎవరు ఖర్చు పెట్టేటోళ్ళు ఎవరు లెక్కపత్రం ఏముంది ఎవరు అడగాలి దీని గురించి ఒకటైతే అందరికి తెలుసు కరప్షన్ కాంట్రాక్టర్లు నాసిరకం పని చేస్తున్నా కూడా వాళ్ళు పట్టించుకోవడం లేదు ఇంకోటి డ్రైనేజ్ లైన్లు వాటర్ లైన్లు కలిసి వెళ్తున్నాయి మీకు చూసి చాలా చోట్ల మీకు చాలా చోట్ల చూపించగలం మీకు డ్రైనేజ్ ఎక్కడైతుందో అక్కడనే వీళ్ళ వాల్స్ ఉన్నాయి ఏది నాళాలు దిపుతారు కదా మంచి రావడానికి దాంట్లోనే ఉన్నాయి డ్రైనేజ్ ఉన్న దగ్గరే వస్తుంది మనం ఇంట్లో ట్యాప్ కూడా సరిగా లేకపోతే నీళ్ళు లీక్ అవుతాయి కానీ ఆ డ్రైనేజ్ లోపల ఈ నాళాలు దిప్పేది ఉంటే ఏమవుతుంది చూడండి అది ఎక్కువ ఎక్కువ డ్రైనేజ్ ఎక్కువై కొద్దీ ఆ డ్రైనేజ్ కలుషితం ఎక్కువై కొద్దీ ఈ ప్రాబ్లం వస్తుంది కానీ ఏం కాలేదు కదా ఈ రోజుల్లో ఇది ఎప్పటి నుంచి జరుగుతుంది ఏం కాలేదు అని చెప్పి వాళ్ళు పట్టించుకోలేదు కానీ ఇది వికసించింది ఎక్కువైపోయింది ఇది వికటించి ఈ విధంగా ఈ హాని జరగడం జరిగింది ఇది ఇక్కడే కాదు చాలా చోట జరగడానికి అవకాశం ఉన్నది ఇప్పటికన్నా వాళ్ళు రెక్టిఫై చేయాలని చెప్పి డిమాండ్ చేస్తారు బస్తీల్లో మనం చాలా మటుకు చూస్తూనే ఉంటాం వర్షాకాలం కానీ ఎండాకాలం కానీ రాగానే వీళ్ళకి అతిసార వ్యాధులు రావడం మోషన్స్ వామిటింగ్స్ హెల్త్ సిక్ అవడం అన్నీ జరుగుతుంటాయి ఈ పొల్యూటెడ్ వాటర్ వల్ల అంటే చాలా బస్తీలు ఉన్నాయి ఇట్లా కాకపోతే ఒక మనిషి చచ్చిపోయి ఒక ముప్పై మంది సీరియస్ అయితేనే ప్రభుత్వం ఈ ఇష్యూ సీరియస్ గా తీసుకుంటదా అప్పుడు మాత్రమే వస్తుందా తీసుకోవడం లేదు తీసుకోవడం లేదు దే డోంట్ కేర్ ఏ పెద్ద ఎక్కడైతే పోతే పోయింది మాకు ఎలక్షన్స్ అప్పుడు మేము చూసుకుంటాం ఇప్పుడు ప్రజలు ఎక్కడ పోయినా మాకు నష్టం లేదు మాకేం కాదని చెప్పి అనుకుంటున్నారు ఎట్లా ఉందండి ప్రభుత్వ వైఖరి నుంచి ఏం మాట్లాడతారు ఇవాళ దాదాపుగా మూడు నెలల నుంచి ఈ బస్ వాసులు మొరపెట్టుకున్నా కూడా మిషన్ బగిరి పేరు మీద వందల కోట్లు వేల కోట్లు ఖర్చు పెట్టే ఈ ప్రభుత్వం ప్రతి ఇంటికి నల్లా అని చెప్పినటువంటి వాగ్దానం చేసినటువంటి ఈ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా ఇవాళ ఒక ప్రజాప్రతినిధులు కనీసం మూడు నెలల నుంచి మొత్తుకున్నా కానీ నిన్న జరిగేటువంటి సంఘటన దాదాపు త్రీ డేస్ నుంచి జరుగుతున్న సంఘటన జీహెచ్ఎంసీ అధికారులైనా వాటర్ వర్డ్స్ అధికారులైనా నిలబెట్టి ప్రజాప్రతినిధిగా ఎమ్మెల్యేగా అటు కార్పొరేటర్ వాళ్ళు పిలిపించుకొని మాట్లాడే అవకాశం వాళ్ళకు ఉంటుంది ఇవాళ వాళ్ళ మీద వీళ్ళు వీళ్ళ మీద దాట వేస్తుండొచ్చు ఓకే కానీ ఎమ్మెల్యేకి ఆ బాధ్యత ఉంది కార్పొరేటర్కి ఆ బాధ్యత ఉంది కానీ వాళ్ళిద్దరు ఎందుకు ఫెయిల్ అవుతున్నారు ఇక్కడ వాళ్ళిద్దరు అధికారులు ఇక్కడ ఎందుకు పిలిపించుకోవట్లేదు లేదు వాళ్ళతో ఎందుకు మాట్లాడదు ఎక్కడ ప్రాబ్లం ఉంది ఎంత రెటిఫై చేయకూడదు ఫోన్ మీద అయినా సరే సమాచారం తీసుకొని వాళ్ళు చేసే పరిస్థితి వాళ్ళు ఉంది ఇవాళ మేము భారతీయ జనతా పార్టీని ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నాం ఈ సమస్య వెంటనే పరిష్కారం కావాలా ఆరోగ్య శాఖ మంత్రి ఈ బస్సుకి విజిట్ చేయాలా వీళ్ళకి ఏ వసతులునే అవన్నీ కల్పించాలా చనిపోయినటువంటి వ్యక్తికి ఇరవై లక్షలు ఎక్స్పీరియన్స్ ప్రకటించాలా ప్రభుత్వాలు ఇవాళ దాదాపు నలభై యాభై మంది ఆసుపత్రిలో ఉన్నారు వాళ్ళందరినీ కూడా ప్రైవేట్ ఆసుపత్రిలో తరలించి ప్రత్యేకమైనటువంటి వైద్య సహకారాలు అందించి వాళ్ళు ఆరోగ్యవంతులుగా ఈ బస్సుకి తీసుకురావాలా ఇది భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో మాత్రం ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఇందాక మా పెద్దలు చెప్పినట్టుగా సంజయ్ అన్న గారి దృష్టికి తీసుకెళ్ళి ఇది పెద్ద కార్యక్రమంగా తీసుకుంటామని సందర్భంగా తెలియజేస్తాం యాక్చువల్లీ ఈరోజు మేజర్గా ఇక్కడ ఏదైతే ఇష్యూ జరిగిందో ఈ కార్యక్రమంలో ఈ మంజీరా వాటర్లో ఏదైతే డ్రైనేజ్ వాటర్ వచ్చినాయండీ ఇక్కడ పక్కనే ఉన్నటువంటి అయ్యప్ప సొసైటీ కానీ ఇక్కడ ఉన్నటువంటి స్థానిక టీఆర్ఎస్ కార్యకర్తలు చెందిన ఎన్నో హాస్టళ్ళు ఉన్నాయి ప్రతి దాదాపు ముప్పై నుంచి నలభై శాతం హాస్టల్స్కి మ మంజీరా వాటర్ ఇల్లీగల్ కనెక్షన్స్ ఉన్నాయి దానిలో భాగంగా ప్రతి ఇల్లీగల్ కనెక్షన్ దగ్గర డ్రైనేజ్ వాటర్కి ఏదైతే మంజీరా వాటర్కి లింక్ ఉంది అక్కడ ఏదైతే ఇంతకుముందు యోగానంద్ సార్ గారు ఏదైతే చెప్పారో ఆ వాల్స్ కానీ అవన్నీ చెప్పడం జరిగిందో డ్రైనేజ్ వాటరు మంజీరా వాటరు వాళ్ళ యొక్క అవసరాల కోసం వాళ్ళ టీఆర్ఎస్ నాయకులు కానీ కార్యకర్తలు కానీ వాళ్ళ యొక్క అవసరాల కోసం ఆ ఇలీగల్ కనెక్షను తీసుకొని అక్కడ బోర్లు ఎండిపోయినాయి వాళ్ళకు వాటర్ కావాలి టీఆర్ఎస్ నాయకులు వాటర్ కొనకుండా ఆ ఇల్లీగల్ ఈ మంజీరా వాటర్ వాడటం కోసం ఆ డ్రైనేజ్ వాటర్ని ఏదైతే కలిసి వస్తుందో అండి ఆ వాటర్లో నుంచి చేసి ఈ ఇల్లీగల్ కనెక్షన్ తీసుకురు ఆ కలెక్షన్ తీసుకోవడం వల్ల చాలా డ్యామేజెస్ జరిగినాయి ఆల్రెడీ దీని ముందే ఏదైతే కొండాపూర్ డివిజన్లో ఒకసారి బస్తీ బాట కార్యక్రమం కూడా జరిగింది ఆ రోజు జరిగినప్పుడు స్థానిక కంటెస్టెంట్ కార్పొరేటర్ రఘునాథ్ యాదవ్ గారు క్లియర్గా చెప్పారు మంజీరా వాటర్లో మురికి నీళ్ళు కలుస్తున్నాయి దాదాపు మూడు నెలల ఫిబ్రవరి ఇరవై ఏడవ తేదీ అని చెప్పారు ఆ రోజు ఇట్లా జరుగుతుంది మంజిరా వాటర్కు సంబంధించిన న్యాయ ఆఫీసర్లు కానివ్వండి అండి స్థానిక కార్పొరేటర్లు కానీ మీరు చర్యలు తీసుకోవాలి లేకుంటే రాబోయే రోజుల్లో పరిస్థితులు ఇబ్బందికరంగా ఉంటాయని ఆ రోజు చెప్పారు కానీ వాళ్ళు ఈరోజు నిర్లక్ష్యం ఎన్నేళ్ళు ఉంది ఈ ప్రాబ్లం ఈ ప్రాబ్లం అండి దాదాపు ఏ రోజైతే కేసీఆర్ ఇంటింటికి నీరు ఇస్తా అని చెప్పిండో ఆ ఇంటింటికి నల్లాలు వచ్చినాయి తప్ప ఇంటికి నల్లాలు కానీ ఈ ఇల్లీగల్ కనే పేరుకి ఇంటింటికి నల్ల కాదు వాళ్ళ కార్యకర్తల కోసం వాళ్ళ నాయకుల కోసం ఇంటింటికి నీళ్ళు ఇచ్చింది తప్ప పేదల ప్రజల కోసం వీళ్ళు ఇచ్చింది నీళ్ళు లేదు దీనికి తప్పనిసరి చెప్తున్నా ఇది ఏదైతే స్థానిక కార్పొరేటర్ జగదీష్ గౌడ్ గారు ఉన్నారో నేను ప్రజా మనిషిని ప్రజల మనిషిని నటించడం కాదు నిజంగా బస్తీలలో వచ్చి ప్రజాసేవ చేయమని బస్తీలలో ఏం ఇబ్బంది కలుగుతుంది ఆయన వచ్చి చూడమనండి ఆయన అంటే ప్రజల ప్రాణాలంటే ఇంత ఆలుస అసలు ఏమనుకుంటున్నారు మీరేమనుకుంటున్నారు ఏం చెప్దాం అనుకుంటున్నారు ఐపీసీ సెక్షన్ త్రీ ఫోర్ ఏ ప్రకారం ఏ ఏ అధికారి చేసినా కానీ వాళ్ళని ఖచ్చితంగా శిక్షించాల్సి వస్తుంది మేము దీని మీద లీగల్గా ఫైట్ చేస్తాము ఏ అధికారి నెగ్లిజెన్స్ చేసినా కానీ మేము అస్సలు ఊరుకోము విజయవయం యువ మోర్చా తరఫున మేము దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం పక్కా లీగల్ ఫైట్ ఉంటుంది అస్సలు అధికారులను వదిలేదు లేదు ప్రజల ప్రజల ప్రాణాలంటే వీళ్ళకి లెక్క లేకుండా పోతుంది ఖచ్చితంగా దీని మీద లీగల్ ఫైట్ చేయడానికి మేము ఎవ్వరు వచ్చినా వాళ్ళతో ఫైట్ చేయడానికి తయారు ఉన్నాం సో అది ఇక్కడ పరిస్థితి ప్రజలంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు కంప్లైంట్ చేస్తాము అంటున్నారు ఇప్పుడే ఒక వ్యక్తి నిన్న ఎవరైతే చనిపోయారో వాళ్ళ ఇంటికి వెళ్దాం అక్కడ పరిస్థితి ఎలా ఉందో చూద్దాం నిన్న చనిపోయిన భీమయ్య అనే వ్యక్తి వాళ్ళ కుటుంబ సభ్యులు ఇక్కడ ఉన్నారు ఆయన భార్య కానీ పిల్లలు కానీ ఇంకా హాస్పిటల్లో ఉన్న పరిస్థితి వాళ్ళ పిల్లల పరిస్థితి కూడా విషమంగా ఉంది అని చెప్తున్నారు అక్కడికైతే అధికారులు ఎవరు కూడా వెళ్ళనటువంటి పరిస్థితి ఇక్కడ చాలా బాధలో ఉన్నారు వాళ్ళ కుటుంబ సభ్యులు నిజంగా మనం డిస్టర్బ్ చేసే సిచ్యువేషన్ లేదు కానీ కోటాను కోట్ల ప్రజలు తెలుసుకోవాల్సిన విషయం ఎందుకంటే ఇక్కడ తెలంగాణలో జరుగుతున్న ఏ అన్యాయాన్ని కూడా కవర్ చేయడానికి ఒక మీడియా రావట్లేదు ఒక అధికార ప్రతినిధి కూడా రావట్లేదు ఇది ప్రజలకు చేరవేయాల్సిన అంశం కాబట్టి మనం ఇక్కడికి వచ్చాం మాట్లాడుతున్నాం అమ్మా చెప్పండి అమ్మా ఎవరు చనిపోయింది మా మరిదిగారా అండి ఎట్లా చచ్చిపోయి ఆయనకు వామిటింగ్స్ మోషన్స్ అయినాయి అంతే ఇంక ఏమవలేదు దాని దానివల్లే ప్రాబ్లం అయిపోయింది ఆయన ఒక్కడే కాదు కదా ఎంతమంది ఇలా సిక్య్యి ఇక్కడ ఫస్ట్ ప్రాబ్లం అంటే మా బాబుకి వచ్చింది చిన్న బాబుకి మూడు సంవత్సరాలు ఉన్నాడు ఆయనకు చాలా లూజ్ మోషన్స్ అయినాయి వామిటింగ్స్ అయినాయి మేము ఇక్కడ దుర్గం చర్వ హాస్పిటల్కి వెళ్తే అక్కడ హాస్పిటల్లో ఎవరు లేరంటే మేము పరత్నాలు తీసుకెళ్లాం పరత్నాలు అడ్మిట్ చేసేకి మేము ఇంటికి వచ్చేసరికి పన్నెండు అయింది అప్పటికే నాకు మళ్ళీ ఇంకెంత అయిందో చూసుకోలేదు మేమంతా మొత్తం ఫ్యామిలీ అంతా హాస్పిటల్లోనే ఉన్నాం ఇక్కడ ఎవరు లేరు మా అత్తగారు ఉన్నారు ఆమెకు చెవులు వినపడవు అయితే కాళ్ళు లాగు వామిటింగ్ అయినా కాళ్ళు లాగుతున్నాయమ్మ తలనొస్తుంది అన్నారంట మాకు అప్పుడే చెప్పేసరికి మేము రెండు అయింది రెండు అయితే అప్పుడు హాస్పిటల్ ఎవరు ఉన్నారని మేము నాలుగు మూడింటికి తీసుకెళ్ళాం మూడింటికి తీసుకెళ్ళి ఇక్కడ నుంచి పరత్న నుంచి మళ్ళీ అక్కడ ఐటీ హాస్పిటల్కి వెళ్ళేసరికి ఎంత ఏజ్ ఉంటదమ్మా ఇరవై ఇరవై ఏడు వాళ్ళ ఏజ్ ఎంత ఉంది ఒక అబ్బాయి మూడు సంవత్సరాలు ఒక అబ్బాయి తొమ్మిది సంవత్సరాలు వాళ్ళ ఆవిడ ఏమన్నా బాగుందా భారీ ఉంది అక్కడే ఉందండి ఇక్కడ కార్యక్రమాలు అయిపోయిన తర్వాత అక్కడే ఉంది ఇంకా అమ్మాయి మేము మాతగారు ఉన్నారని మేమిద్దరు ఇక్కడ ఉన్నా నిజంగా ఒక తెలంగాణ ఆడబిడ్డ ఆమెకి వచ్చిన పరిస్థితి ఎంత దయనీయం కదా భర్త చచ్చిపోయాడు ఆ భర్త చనిపోతే ఆ భర్త కార్యక్రమాలు జరిపి మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళి పిల్లల దగ్గర ఆమె ఏడుస్తున్న పరిస్థితి ఈ పరిస్థితి ఏ ఆడదానికి రాకూడదు ఎందుకంటే ఒక ఒక పక్క భర్త శవన్ దగ్గర ఏడవాలా హాస్పిటల్లో పిల్లల్ని చూసుకోవాలా వాళ్ళని బతికించుకోవాలా ఆమె ఆరోగ్యం ఏంటి ఆమె పరిస్థితి ఏంటి ఎవరు సమాధానం చెప్తారు ఈ పాపం ఎవరిది అంటే గుక్కడ నీళ్లు తాగితే చచ్చిపోయే పరిస్థితి ఉందా తెలంగాణలో ఇదే నా బంగారు తెలంగాణ ప్రజల బతుకులకు భరోసా అయ్యేది వాళ్ళ ప్రాణాలకు భరోసా అయ్యేది చూడండి వాళ్ళ కుటుంబ సభ్యులు ఇక్కడ ఏడుస్తున్నారు ఇట్లా ముప్పై నలభై మంది జనం కష్టపడుతుంటే వాళ్ళ కుటుంబాలు కన్నీరు మున్నీరు అవుతున్నారు వీళ్ళకి ఎవరు ఆన్సర్ చెప్తారండి ఎవరు సమాధానం చెప్తారు పోయిన వీళ్ళ బంధువుల ప్రాణాలు ఎవరు తీసుకొస్తారు ఏది మీ బంగారు తెలంగాణ కనీసం ఒక్కరు వచ్చి ఓదార్చలేరా ఓదార్చే మనసు కూడా మీకు లేదా చూడండి ఒక్క నిమిషం చూడండి ఈ వృద్ధురాలు ఈ ఈ ఏజ్లో ఆమె కొడుకుని పోగొట్టుకుని కోడలు నేను కోడలు రెండు రాళ్ళు చేసి నన్ను ఉండాలమ్మా నన్ను అంది నా కొడుకు ఇరవై రెండు సంవత్సరాలు కొడుకు అమ్మ నాకే నంది పెట్టిపోయి కొడుకండి అవును కొడుకొడుగా నిజంగా ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు ఎందుకంటే ఈ తల్లి ఎట్లా బతుకుతుంది రేపు అంత కొడుకు పోయిండు ఎంత ఏజ్ అండి ఇరవై ఐదు నుంచి ముప్పై ఏళ్ళు బుక్కెడు నీళ్లు దాగి చచ్చిపోయిండు పొద్దంత కూలి పని చేసి ఈ ఎండాకాలంలో బుక్కెడు నీళ్లు దాగి చచ్చిపోయిండు ఆయన భార్య హాస్పిటల్లో బడి ఏడుస్తుంది పిల్లలు సీరియస్గా ఉన్నారు వాళ్ళకి వైద్యం వివరం అందిస్తారు వీళ్ళు బతకడానికి బతుకులేని పరిస్థితి తినడానికి దిక్కులేక కూలీ చేసుకునే జనాలు వీళ్ళ ఓట్లతో పని కానీ వీళ్ళ ప్రాణాలకి భరోసా ఇచ్చే పని మీకు లేదా వీళ్ళ ఓట్ల కోసం మాత్రమే వస్తారా వీళ్ళకి కష్టం వస్తే మీరు రారా చెప్పండి అమ్మా ఇంకెంత మంది ఉన్నారు ఇట్లా సీరియస్గా హాస్పిటల్ బాధలో ఉండి మా చెల్లిపోయి హాస్పిటల్ పడ్డదమ్మా ఏం చేయాలా మా తమ్ముడు పోయి చనిపోయిన బాధ వదిలేసుకొని బిడ్డ తీసుకొని వెళ్ళిపోయింది మాకు పరిస్థితి చాలా దారుణంగా ఉందమ్మా పిల్లల్ని చూసుకోవాలా ఇక్కడ తమ్ముడు పోయిన బాధ చూసుకోవాలి అర్థం కావట్లేదు మాకు చాలా మంది బస్తీ వాళ్ళు చాలా మంది వీళ్ళ ఇంట్లో ఒక్క ఫ్యామిలీ కాదు ఇంటింటికి నాకు వీళ్ళు ఇద్దరు ముగ్గురు ఉన్నారు ఇల్ల ఇంట్లో ముగ్గురు అంపై చాలా దారుణంగా తమ్ముడు కొడుకులు ఇద్దరు ఉన్నారు తమ్ముడు పోయి కొట్టుకున్నాము ఏం చేయాలమ్మ మా పనికి చాలా దారుణంగా ఉంది తమ్ముడు పోయిన చూడాలా తమ్ముడు కొడుకులు హాస్పిటల్లో ఉన్నది చూడాల అర్థం కావట్లేదు మేడం మాకైతే ఎవరైనా నాయకులు వచ్చి మీకు భరోసా ఇష్టము ఏమన్నా ఇష్టం అని చెప్పారు ఎవ్వరు ఏం చెప్పలేదమ్మా ఎవ్వరు రాలేదు ఎవ్వరు చెప్పలేదు మేము నిన్న సాయంత్రం వరకు ఆ పిల్లల గురించి మా తమ్ముని బొందులు పెట్టిపోయి పిల్లలకు చూసినామమ్మ అంతే ఇప్పుడే వచ్చినాం హాస్పిటల్కి వెళ్ళి చూశారు కదా బంధువుల పరిస్థితి ఇక్కడ బస్తీవాసులు ఒక పక్క శ్మశాన వాటికకి తర్వాత హాస్పిటల్కి బొందలగడ్డకి హాస్పిటల్కి మధ్యలో తిరుగుతున్నారు వీళ్ళ దుస్థితి ఇది ఆడవాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు మాట్లాడదాం ఏం జరిగిందమ్మా నిన్న మీకు ఎట్లా ఉంది ఇక్కడ ఇది డేనిస్ నీళ్ళు వస్తుంది చాలా మంది అరవై ముప్పై మంది హాస్పిటల్ ఉన్నారు వాళ్ళని పట్టించుకోవట్లేదు కిందే వేసినారు కొండపూర్లో కూడా బెడ్లు లేక ఇద్దరిద్దరిని వేసారంట మళ్ళీ సాగం మందిని కింద వేశారు మేము చూస్తాం చూస్తామంటున్నారే ఇంతవరకు చూడట్లేదు మోసం సైతనే ఉన్న వాళ్ళకి పట్టించుకోవట్లేదు అయితే ఇక్కడ పరిస్థితిలోనే ఉంది దవాఖాన్లో కూడా వీళ్ళని పట్టించుకున్న నాదుడు లేడు అని బాధపడుతున్నారు ఎందుకంటే వీళ్ళు ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్ళలేరండి ఎందుకంటే వీళ్ళకి లక్షలు కోట్ల డబ్బులు లేవు సో వీళ్ళు కూలీ చేసుకునే జనాలు కాబట్టి గవర్నమెంట్ హాస్పిటల్స్కి వెళ్తారు గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా పట్టించుకున్న నాదులు లేడు ఇక్కడ ప్రైవేట్ హాస్పిటల్లో ఎనిమిది మంది ఉన్నారు వాళ్ళకు కూడా తగ్గట్లేదు ఇక్కడ నుంచి అక్కడ తీసుకెళ్లారు అక్కడ వాళ్ళకు తగ్గట్లేదు మోషన్స్ మోషన్స్ వెళ్తున్నారు చూసి వస్తున్నారు కానీ సాయం చేయట్లేదు మేమెంతా చూసుకోవాలి అయితే ఇప్పుడు హెల్త్ చెకప్లు అని చేస్తున్నారు కదా పొద్దు నుంచి అంటే మూడు రోజుల నుండి ఇష్యూ అవుతుంటే పొద్దున వచ్చారు సో మరి హెల్త్ చెకప్లు చేసిన వాళ్ళు ఏం చెప్పారు మీకు నీళ్ళ వాళ్ళని అన్నారు వాళ్ళు కూడా నీళ్ళ వాళ్ళని ఇట్లా అవుతుంది అని అన్నారు ఇంకో వచ్చే వాళ్ళకు వస్తుంది ఇట్లా అవుతుంది నీళ్ళ వాళ్ళ నీళ్ళు అస్సలు తాగొద్దు స్నానాలు చేయొద్దు అని చెప్పారు స్నానం చేయడానికి కూడా పనికిరండి నీళ్లు తాగుతున్నారు మీరు ఎన్ని రోజులు ఎన్ని రోజులు తాగుతున్నారు స్నానం కూడా చేయకండి మేము ట్యాంకర్లు పంపిస్తాము అన్నారు మరి మూడు రోజుల నుంచి ట్యాంకర్లు నిన్న నుంచి వస్తున్నాయి నిన్న వస్తాయి అదే అడగాలి ఎన్ని రోజులు ఇస్తారు సమస్య పోయిన తర్వాత మళ్ళీ ట్యాంకర్లు బంద్ అయితే పోతారు మీరు అదే కదా అడగాలి రేపు ఇల్లుండే అడగాలి ఏం చెప్తారో వినాలి వాళ్ళు వాళ్ళు చెప్పే వరకు ఇందామని మేము కూడా గమ్మగా ఉన్నాం పంపిస్తాము అంటున్నారు మరి ఎప్పుడు పంపిస్తారో మాకు తెలియదు ఇక మేమంటే పొద్దు నీళ్ళల్లో పనికి వెళ్తాం నీళ్లు ఏ టైంకి వస్తాయో మాకు తెలియదు మేము పని చేసుకున్న వరకు మాకు వెళ్ళదు అది మా పరిస్థితి ప్రజలతో మాట్లాడి తెలుసుకున్నాం కదా స్నానానికి కూడా పనికిరాని నీళ్ళని వీళ్ళకి సరఫరా చేసిన పరిస్థితి